అంటున్న ఒంగోలు నగర కమిషనర్ నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాకు సంబంధించి కరోనా పాజిటివ్ కేసులు 24 నిలకడగా కొనసాగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తీవ్ర కృషి చేస్తుంది. ప్రధానంగా ఒంగోలు ఈ కూరగాయల మార్కెట్లో ఈ కరోనా టన్నెల్ అనేది మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ టన్నెల్ గుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దీని ద్వారా సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఒక్కరిపై పిచికారీ చేయడం ద్వారా ఈ కరోనా వ్యాప్తి అనేది ఏర్పడుతుంది. బయట నుంచి వచ్చే వైరస్ కూడా పూర్తి స్థాయిలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం మనతోటి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడేందుకు ఒంగోలు నగర మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఈ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మీరు ఈ టన్నెల్ ఏర్పాటు చేయడం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. మనం దేశవ్యాప్తంగా కరోనా అనేది ఒక భయంకరమైన రిపర్కషన్స్ చూపించడం, ప్రజలను చాలా ఇబ్బందులకు లోను చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా దాన్ని నియంత్రించాలి. ఈ నియంత్రణ చర్యల్లో భాగంగా మన ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో అనేక కార్యక్రమాలు అనేవి టేకప్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రజలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో వాటర్ని మిక్స్ చేసి వాటిని కియాస్కి ద్వారా ఈ మార్కెట్ ప్రాంతంలో ఈరోజు ఒక యూనిట్ను నెలకొల్పడం జరిగింది. అట్లాగే కలెక్టరేట్లోను రిమ్స్లోను అదేవిధంగా మరికొన్ని జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ వీటిని ఏర్పాటు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఈ కియోస్కులు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. అయితే మొత్తం ఒంగోలు నగరానికి సంబంధించి ఎన్ని చోట్ల ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు, పరిస్థితి ఎట్లా? ఈ కార్యక్రమాలను ఇది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొదటిగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద సేవ సంస్థల వాళ్ళు కూడా వారి తరఫున మరి ఈ గడు కాలంలో ఈ సమస్యపై స్పందించి వాళ్ళ సహకారాన్ని అందజేస్తున్నారు. మన పట్టణంలో ఒక 8 ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఒక 8 కియోస్కులను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అనుమతి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా చేతులు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒంగోలు నగరాన్ని చూసుకున్నట్టయితే దాదాపు 7 కేసులకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది. ప్రధానంగా ఇస్లాంపేటకు సంబంధించి ఒక 4 కేసులు, మరో ఇంద్రమ కాలనీ, అదేవిధంగా ఈ పెర్లమేనంకి సంబంధించి కేసులు కూడా నమోదవడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ప్రధానంగా ఒక కేసు నోటిఫై అయిన వెంటనే అక్కడ రెడ్ జోన్గా దాన్ని ప్రకటించడం జరిగింది. రెడ్ జోన్ దాన్ని హాట్స్పాట్ అని కూడా పిలుస్తాము. ఆ ప్రాంతానికి ఏదైతే కేంద్రీకృతంగా ఆ ఇంటిని తీసుకుని ఒక 300 మీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ఇళ్లను, అదేవిధంగా ప్రతి ఒక్క మనిషిని కూడా మేము మా సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది వెళ్ళి వాళ్ళను పరిశీలించడము, వాళ్ళ వైద్య పరీక్షలు నిర్వహించడము, ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే గుర్తించడము, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిగతా టౌన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు బఫర్ జోన్గా తీసుకొని మన మొత్తం మన పట్టణ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మేము యూనిట్గా తీసుకొని ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు వార్డు వాలంటీర్లు వెళ్ళడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు మా వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి, పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఎవరైనా జలుబు కానీ జ్వరం కానీ దగ్గు తర్వాత గొంతు నొప్పి ఇటువంటి వ్యాధి లక్షణాలతో ఎవరైనా గుర్తించబడితే వారికి సంబంధించిన సమాచారం ఇమీడియట్గా మెడికల్ అండ్ హెల్త్ అధికారులకు తెలియజేసి వారి ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడము, ఏదైనా అవసరమైన చోట ఇమీడియట్గా వారిని హాస్పిటల్కు తరలించి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి నిర్ధారించుకోవడం అనేది చేస్తున్నాము. ఒంగోలు నగరంలో చూసుకున్నట్టయితే మరొక పాజిటివ్ కేసు నమోదు కానంత వరకు ఈ కరోనా వ్యాప్తి అరికట్టే వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, అదేవిధంగా మార్కెట్లో హెవీ రష్ ఉంటున్న నేపథ్యంలో ఈ కరోనా టన్నెల్ను ఏర్పాటు చేయటం, దీని ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఒక్కరి మీద పిచికారీ చేయటం ద్వారా ఈ కరోనా వ్యాప్తి అనేది పూర్తిగా అరికడతామంటున్నారు. అదేవిధంగా ఈ ఒంగోలు నగరానికి సంబంధించి పారిశుద్ధ్యం పూర్తిగా ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, కరోనా వ్యాప్తి పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తతో ఉందని మాత్రం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.